25 నగర్లోని ఆదర్శ నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి, మిర్చియాడ చైర్మన్ చంద్రగిరి యశ్వరత్నం, డిప్యూటీ మేయర్ సజీల, డివిజన్ కార్పొరేటర్ కరుణ కుమారి అన్నారు. బుధవారం గుంటూరులోని మిర్చియాడ్ పక్కన ఉన్న ఆదర్శ నగర్, సుబ్బారెడ్డి నగర్ ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ప్రజల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. దశల వారీగా 25 డివిజన్ లోని ఆదర్శ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గుంటూరులోని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. మన ప్రభుత్వ కార్యక్రమం భాగంగా 78వ సచివాలయం 3వ రోజు మరి ఈ సచివాలయంలో తిరగడం జరుగుతుంది. ఇవాళ ఆదర్శ నగర్లో ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. మరి ఊరికి అలాగే మా కాన్స్టిట్యూన్సీకి లాస్ట్గా ఉన్న కాలనీస్ ఇవన్నీ కూడా మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఉన్న సిమెంట్ రోడ్లు కూడా అన్నీ కట్ అయిపోయి అలా వర్స్ట్ స్టేజ్లో ఉంది. మరి ఇక్కడ వేయాలన్నా కూడా ఎక్కువ అమౌంట్ పట్టే పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆల్రెడీ ఇది మన కమిషనర్ గారి దృష్టికి మొన్న మేము తీసుకెళ్తాం, మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇమీడియట్గా ఈ రోడ్లు కూడా ఇమీడియట్గా ప్రపోజల్స్తో సుమారుగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ కలిపి 25 crores ఒక బడ్జెట్ కూడా ఏర్పాటు చేయడం, ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకున్నాము. ఒక్కసారిగా పైన 2-3 దఫాలుగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు కొత్త కాలనీ కానీ ఇవన్నీ ఉండేవి, మరి ఆ కొత్త కాలనీ రోడ్లు అన్నీ కూడా మేము పూర్తి చేసాం. 1x1 మేము చేసుకుంటాం సార్. డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ మాకు గుంటూరు నగర కార్పొరేషన్లో చివర మరి వార్డుగా ఉన్న 25వ వార్డులో మరి చూసినట్టయితే నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ సంతృప్తికరంగా లేదని చెప్పడానికి చింతిస్తున్నాము. మరి దీనికి కారణం ఎంతో కాలంగా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇది నెగ్లెక్ట్ చేయబడిన ప్రాంతంగా ఉంది. అయితే మరి మన ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్నంతా కూడా మరి సర్వే చేసేసి ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఇట్లాంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే నివసిస్తున్నారో, కొత్త కాలనీస్ వచ్చినాయో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని మొన్న మీటింగ్లో జరిగింది. మీకు అందరికీ తెలుసు 15 రోజుల క్రితమే ఇక్కడికి రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గారు, అప్పిరెడ్డి గారు, మేయర్ గారు, మన కమిషనర్ గారు అందరం కూడా మరి ఈ ప్రాంతాన్ని ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలి, దీనికి తగినన్ని నిధుల్ని సమకూర్చాలనే ఉద్దేశంతో గత 15 రోజులుగా మరి కొన్ని ప్లాన్స్ వేసేసి దీంట్లో ఏది ప్రాతిపదికం మీద చేయాలి అనే ఉద్దేశంతో ఆధ్వర్యంలో 25వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జగనన్న గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలియజేశారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి లంచాలకి తావు లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలు వేస్తున్నారని ప్రజలందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పుట్టిన శిశువు దగ్గర నుంచి వృద్ధాపంలో ఉన్న అవ్వ వరకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏ సమస్య కూడా లేదు. చిన్న స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారు తీసుకొని ఈ సిసి రోడ్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఇది అన్ని అభివృద్ధి చేపిస్తారని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు చక్కగా పాల్గొన్నారు. మన సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు మేము గడప గడప ప్రోగ్రామ్కి తిరుగుతూ నా వార్డ్ అయిన ఆదర్శ నగర్కి వచ్చాము. ఆదర్శ నగర్లో మెయిన్ ప్రాబ్లమ్స్ మన ఎమ్మెల్యే గారు కానీ, ఇన్ఛార్జ్ గారు కానీ, మన డిప్యూటీ మేయర్ గారు కానీ చూసి వీళ్ళ సమస్యలు, ఆదర్శ నగర్ సమస్యలు గుర్తించారు. వచ్చి చూస్తే కానీ మేము చెప్పింది ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. రోడ్లు, సైడ్ కాలువలు, చుట్టూ ఉన్న మొక్కలు, అవన్నీ వాళ్ళ దోమలు, పాములు అన్నీ వస్తున్నాయి. దాని ఆ ఇబ్బంది ఏంటి అనేది ఈ టైంలో వస్తే తెలుస్తుంది అన్నారు. ఈ టైంలో వచ్చి చూశారు. త్వరలోనే 1-3 మంత్స్లో నా కార్పొరేట్కి వచ్చే 20 lakhs ఫండ్స్ ఆదర్శ నగర్, సుబ్బారెడ్డి నగర్ మేము చేస్తాము. ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ చేసి ఒక ఆదర్శ నగరంగా ఉండేటట్టు మేము చేస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం.